పల్లె ప్రాంతాలలో పశు సంపద అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది. పాడి పంట అంటాం, పాడి అంటే పశువులు. వాటిని చెరువుల దగ్గరకు ఎక్కడికో తీసుకెళ్తుంటారు, స్నానం చేయిస్తుంటారు, అట్లాగే అక్కడ గడ్డి తింటాయి, ఆ పొలాల దగ్గర అది వస్తుంటాయి. వీటికి వేరే దారి ఎట్లా ఉంటుంది, రోడ్ల మీదనే నడుస్తుంటుంది. ఇదివరకటి పల్లెలకి ఆనుకునే ఇప్పుడు హైవేలు వచ్చినాయి, ఆ హైవేల పక్కనే పల్లెలు వస్తున్నాయి. ఈ వీళ్ళకి ఈ గేదెల మీద కంట్రోల్ ఉండదు, అవి కాస్త హైవేల మీదకి వచ్చేస్తాయి. హైవే అనేది స్పీడ్గా ప్రయాణించేటువంటి వ్యవస్థ, దాని కారణంగా ఈ గేదెలు అకస్మాత్తుగా వచ్చినప్పుడు బ్రేకులు పడక పల్టీలు కొట్టి చనిపోయినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్ అయి చనిపోయినటువంటి వాళ్ళు అనేక మంది. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా నడుస్తోంది. ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా వనరుల కోసం, మౌలిక వసతుల కోసం భారతదేశం శరవేగంగా నిర్మిస్తోంది హైవేలు అయితే, అదే సందర్భంలో ఈ దేశానికి మూలమైనటువంటి వ్యవసాయానికి అనుబంధమైనటువంటి ఇది పశువులు అనేది, ఈ రెండింటి మధ్యన క్లాష్ వచ్చి జరుగుతున్నటువంటి పరిస్థితి. జనం ప్రాణాలే కోల్పోతున్న దశలో ఇప్పుడైతే ఆ రోడ్ల పక్కన మామూలుగా చెట్లు నాటుతున్నారు, ఆ చెట్లలోకి ఈజీగా వచ్చేసినాయి. ఇప్పుడు అవి కాకుండా కొన్ని చోట్ల ఫెన్సింగ్ ఉండదు, కొన్ని చోట్ల ఫెన్సింగ్ ఉండదు. దేశవ్యాప్తంగా హైవేల పక్కన ఫెన్సింగ్ లాంటి దానికి సీరియస్ కాన్సన్ట్రేషన్ చేస్తారట. ఓవరాల్గా బాహుబలి తరహాలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందట భవిష్యత్ ప్రమాదాల నివారణకి.